ఎంతమంది కడుపుకొట్టి సంపాదించాడు, ఇంత పెద్ద ఎస్టేట్ ఏర్పాటు చేసుకున్నాడు. లక్ష్మీదేవికి దుచ్చులన్నా దుర్మార్గులన్నా బాగా ఇష్టం అబ్బాయి, అందుకే వాడపంచం చెప్తాం. పని మీ ఎస్టేట్ లో పనిచేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది సార్. ఇంతమంది కూలీలు కన్నం పెడుతున్న మోహన్ బాబు నిజంగా దేవుడు సార్. ఆయన మనం చూపిస్తా ఉన్నారు. చూపిస్తాం. ఆ మాట గుర్తుకొచ్చే తీసుకొచ్చాం. ఆంధ్రదేశపు రౌడీ రాజుని, కేడి చక్రవర్తిని కావాత్రం మాట నిలుపుకోపోతే ఎలా? అవును, చిన్నప్పుడు ఫోటో. మేము అడిగింది ఫోటో కాదు, మనిషిని. ఇప్పుడు ఫోటో చూశారు కదా, తర్వాత మనిషిని చూడొచ్చు. ముందు పని చూసుకోండి. ఈ ఆంధ్రదేశపు రౌడీ రాజుకి గుడ్డ పేరుకు చుట్టిన ఆవకాయ జాడి అంత బుర్రంది, కానీ అందులో ఆవకాయ పడ్డంత బుద్ధి కూడా లేదబ్బా. నా ఎస్టేట్ బ్యూటీ ఎలా ఉందిరా గిరి? మనకని ఎలా ఉందిరా, బెస్ట్ సెలక్షన్. ఈ రాత్రికి విందు మహాకమ్మగా. బాబు గారు, మీ కాయ ఎత్తుకుంటాను. నన్ను అన్యాయం చేయకండి. నాలుగు రోజుల్లో నా పేరు బాబు గారు నన్ను వదిలేయండి. చూడు డాలింగ్, మా కోరిక తీర్చి నీ మానాను పెళ్లి చేసుకుని హాయిగా వెళ్ళిపోదు. నీకు కావలసినంత డబ్బు నేను ఇస్తాను. మిమ్మల్ని ఉరితీయడానికి వచ్చిన తలవర్లం. సిటీలో మన డిపోకి వచ్చాడరా. అలాగా నా ఎస్టేట్ లోకి వచ్చి నా మీదే క్రయ పెడతాడా? తెలుగు, వాళ్ళను చూసావా? చూసావా లేదా? చూశాను బాబా. ఆంధ్రదేశ రౌడీ రాజు, కేడి చక్రవర్తి. నేను తొడపోతే ఎవడు చూశాడు బాబా? వెరీ గుడ్. అయితే సాయంత్రం లోపుగా వాళ్ళని నా కాళ్ళ దగ్గర ఉంచకపోతే నీ చర్మం వచ్చేస్తాను. జాగ్రత్త. చర్మం నీదే. ఏంటయ్యా మీకోసమే చూస్తున్నాను. ఏమేంటి సార్? మన ఎస్టేట్ లోకి ఇద్దరు గుండెలు ప్రవేశించారయ్యా. ఏమిటి? మీరు మీరుండే ప్రాంతానికి గుండాలు వచ్చారా? ఎవరో మహానుభావులు. మహానుభావులు దుర్మార్గం ఉండే కొడుకులు పట్టుకుని నీ చెప్పేది అనవయ్యా.
మీ గురువుని, ఆంధ్రదేశపు రౌడీ రాజుని, కేడి చక్రవర్తులైన నన్ను వాయించి మరిపోయారు. అంతేకాదు మా బాబుగారిని మాత మోగించి మరీ వెళ్ళారు. మంచి పని చేశారు, చల్ల పని చేశారు భయ్, మంచి పని చేశారు. ఇప్పుడు బాబుగారు ఆర్డర్ ఏంటంటే వాళ్ళిద్దరినీ తీసుకొచ్చి ఆయన ముందు నిలబెట్టమని ఆర్డర్ వేశారు. అసలు వాళ్ళు మిమ్మల్ని ఎందుకు కొట్టినట్టు? అదంతా మీకు అనవసరం. అయితే రాత్రి జరిగింది మీరు మాతో చెప్పడం అనవసరం. మాకు పూర్తి వివరాలు తెలిస్తే గానీ మేము ఏ పనిలోకైనా దిగం. రాబాయ్ అబ్బా ఆగండి, చెప్తాను. చెప్పండి. ఇప్పుడు మన బాబుగారు ఆయన స్నేహితుడు మన కాటేజీలో కూర్చుని పూజ చేస్తున్నారా? పూజ మందు తల్లి పూజ. ఆ విధవలకి మందు కావాల్సి వచ్చిందో ఏమో. ఏ విధవండి? వాడేనయ్యా ఆ గుండె విధవలు లోపల ప్రవేశించి ఆయన్ని ఇన్ని చెరువులకు బాధ చేసి ఉన్న తగిలేసి మిగిలిపుడు తినేసి వెళ్ళిపోయారు. మీ ముఖం చూస్తుంటే మీరు చెప్పేది నిజంలా కనిపించడం లేదే. అబ్బా నిజమేనయ్యా, నా ముఖం చూస్తే అలాగే అనిపిస్తుంది, కానీ నేను చెప్పేది నిజమయ్యా. వాళ్ళెవరు? మీరు చూసారా వాళ్ళని? అబ్బా ఆయనే ఉంటే మంగళ ఎందుకని, నేను వాళ్ళని చూస్తే మీ దగ్గరికి వచ్చి నాకే ఏడుపు ఎందుకయ్యా. బాబుగారు నన్ను పిలిచి ఏమాయ్ వెలుగుబంటూ నువ్వు వాళ్ళని చూసావా అన్నారు. పొరపాటు నోరు జారి గొప్ప కోసం చూసానండి అన్న. ఇప్పుడు వాళ్ళని పట్టు తీసుకురాకపోతే నా ప్రాణాలు తీస్తానని అంటున్నారు. అంచేత మీకు ఉద్యోగాలు ఇచ్చినప్పుడు నన్ను మీరు బాగా చూసుకుంటారని మాటిచ్చారు. అంచేత మీరు మాటిచ్చారు? ఇచ్చాం. మాటిచ్చారు కాబట్టి మీరు బాగా చూసుకుని నన్ను కాపాడాలి బాబు. మేము మాట తప్పం, మిమ్మల్ని బాగా చూసుకుంటాం. మా బాబాయ్ మనిషిని చూస్తే చాలు, వాడు తప్పు చేశాడో లేదో ఇదే వాసన పట్టేయగలడు. వాసన పట్టేస్తా? ఖచ్చితంగా పట్టేయగలను. ఏం బాబాయ్, ఓ చూపు చూసుకుందాం. ఏంటి బాగా చూసుకుందాం పద. వీళ్ళెవరో కాదు. ఇంకెవరు? మరి ఇంకెవరు? ఇదేటన్నా ఏం బాబు, నాకే టెరిక. ఏరా దొంగరయ్యా, నన్ను నెత్తి మీద తబలా వాయిస్తావా? చిచ్చి, ఆంధ్రదేశం రౌడీ రాజుని, కేడి చక్రవర్తిని నేను నిన్ను కొడితే నాకు అవమానం. బాబు రెండోవాడు, రెండోవాడు నేను వాసన పడతాను. గిరి, మన మీద చేయి చేసుకున్న ఇద్దరిని చిత్రహింస చేయింది నిద్ర. గిరి, సంచిలో దక్కుని మొత్తం వేళ కొలవడుతున్నారు మాస్టర్స్. కారం దంచినట్టు దంచారు, దంచింది చాలు, ఇంకేం దంచుతారు బాబు? ఎరా ఏంటి బాబు కొనుగోలు చేస్తాను, ఎతో పేరు ఎత్తిపోతున్నావు. ఏడా కొలం పడితే ఎవరైనా సాగు డబ్బులు తింటాడేంటి? అసలు మిమ్మల్ని మూటలు కట్టింది ఎవరు? అది నాకే తెరిక, పయ్యా చూస్తారు ఆయన తెరిక. బాబు బుద్ధి కడితేనే ఈ మధ్య ఇద్దరిని పనులు పెట్టుకున్నాం సార్. వాళ్ళిద్దరూ మమ్మల్ని ఎలా పార్టీ చేసి పంపించారు? ఎవరు వాళ్ళు ఎక్కుంటారు? అది నాకే తెరిక, పయ్యా చూస్తారు ఆయన తెరిక. చెప్పు, ఈ పాడికి మనం చెట్లు కొడుతుంటారు బాబు. రాము ఏమేమి చిత్తాలు? ఎలా జరిగిందమ్మా ఈ దారుణం? పెళ్లి బాబు, ఆ రోజు జరిగింది తెలిసి పెళ్లి వారు పెళ్లి చేసుకోమన్నారు. ఆ బాబుకి నా బిడ్డ తట్టుకోలేకపోయింది, గన్నేరు కాయల దాసం లాగి నా బిడ్డ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది బాబు. తరింటికి తాగనంత చల్లిన నా బిడ్డని వల్లగాడికి తాగనప్పుకున్నారు బాబు, వల్లగాడికి తాగనప్పుకున్నారు. బలైపోయినందుకు ఆ దుర్మార్గుడు కుమిలి కుమిలి చావాలి. కొంప మురిగిందండి, కొంప మురిగింది. ఏమైందా?
ఆ గౌరీ శవాన్ని ఎత్తుకుని అందరినీ కూడగట్టుకుని మన వర్కర్ రాము దండి తోసుకురాలి. జవాబు ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. తప్పు చేసిన వాడు కనుక అవసరం నీకే ఉంది. నిద్రిస్తున్నావా? కాదు, హెచ్చరిస్తున్నాను. ధనవంతులు అనే అహంకారంతో బీద సాధన బతుకుల్లో నిప్పులు పోస్తే ఆవేశంతో రెచ్చిపోయే ఈ ప్రజావాణి చూపుల్లోని వేడికి మనమలు మారిపోతావు. జాగ్రత్త. నీకు భాష బాగా వచ్చు. నా ఎస్టేట్లోనే నన్ను నిలబెట్టి ప్రశ్నించే ధైర్యమా నీకు? ఇస్తాన్రా, నీ ప్రశ్నలకు జవాబిస్తాను. మాటలతో కాదు, చూపుల వేడుతూనే నన్ను కాల్ చేసే ఈ గురెల మన ధైర్యాన్ని నీ కళ్ళార నువ్వే చూడు. నీ మనుషుల గుండె ధైర్యం ఎప్పటికైనా అర్థమైందా మిస్టర్? శవాన్ని వెంటేసుకుని విప్లవం సాధించాలని వచ్చావు. నువ్వు భగత్ సింగువా లేక అల్లూరి సీతారామరాజువా? నేను సీతారామరాజులో భగత్ సింగ్లో ఇప్పటికైనా తెలిసిందా? ఇంకా వివరంగా చెప్పాలా? అగు ఏమిటి అలరి? చిన్నదారు నా బిడ్డని పొట్టలు పెట్టుకున్నాడు. దానంతా అదే సత్యం. నా తప్పేం లేదు. నీ తప్పు లేదు. ఈ అమ్మాయి కుర్రాడు శీలాన్ని మంట కలపడం నీ తప్పు కాదు. బాబు, నువ్వు చెప్పింది నిజమైతే నా కొడుకు క్షమించడానికి నేరం చేశాడు. నాకున్నది ఒక్కగానో ఒక కొడుకు. మీరు వాడికి వేసే శిక్ష నాకు వేయండి. ఇలాంటి భ్రష్టుని కన్న పాపానికి ఆ శిక్షను సంతోషంగా అనుభవిస్తాను. డాడీ, పనివాళ్ళ ముందు నువ్వు అవమానిస్తావా? పనివాళ్ళు మన పాలిటి దేవుళ్ళు రాస్కెల్. కార్మికుల్లో కృష్ణుడు, శ్రామికుల్లో శివుడు కనిపిస్తారు నా కళ్ళకి. జీవితాలతో చెలగాటం ఆడడం క్షమించడానికి నేరం. చూడమ్మా, నా కొడుకు తప్పు చేశాడు నిజమే, కానీ దానికి పర్యవసానంగా నీ కూతురు ఆత్మహత్య చేసుకోవడం ఆ పిల్ల తప్పు. ఛాలెంజ్ చేసి ధైర్యంగా బతికే ఉండుంటే నేను వచ్చిన తర్వాత వీళ్ళిద్దరికీ పెళ్లి చేసేవాడిని. ఏది ఏమైనా కన్నబిడ్డను పోగొట్టుకున్నావు గనక చంద్రుడికో నూనె పోగులాగా 25,000 రూపాయలు అపాధం చెల్లించుకుంటాను. నీ కొడుకు పశుకామానికి ఆహుతైపోయిన ఈ ప్రాణానికి పారితోషికం ఇస్తున్నావా? పారితోషికం కాదు బాబు. ఆ డబ్బుతో ఈ బీద తల్లి సంతోషంగా ఉంటే చనిపోయిన ఆ పిల్ల ఆత్మ శాంతిస్తుందేమోనని. ఈ పిల్ల ఆత్మ శాంతించాలంటే డబ్బుకు బదులుగా జీవితాలతో ఆటలాడే నీ కొడుకు కూలి పనిచేసి ఈ తల్లిని పోషించాలి. ఏం కృషి? లోపలికి మోహన్. మోహన్ 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 మోహన్, నువ్వెవరువో నాకు తెలిసింది. ఈ క్షణం నుంచి ఈ రాముడు శివుడవుతాడు, మూడో కన్ను తెరుస్తాడు, ఈ రగిలే హృదయాన్ని శాంతింపజేస్తాడు.